హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా న్యూ గ్యాస్ స్టవ్ అన్నమాట. సో నేను ఒకరోజు ముందే పోయినాం, మేము పోయి అడిగితే సో ఇండిపెండెన్స్ డే ఆఫర్ నడుస్తుందని చెప్పిండు. అయితే ఇక దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా వస్తుంది అని చెప్తే మా పాత తీసుకొని పోతున్నా స్టవ్. సో దగ్గరలోనే, మా ఇంటి దగ్గరలోనే ఈ షాప్ ఉండే, దగ్గర అంటే ఒక 5-15 మినిట్స్ అనుకోవాలి. వచ్చేసింది, అదే ప్రెస్టేజ్ షోరూమ్, అదే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే. సో ఇక ఫైనల్గా లోపలికి వెళ్ళినాక ఏమేం మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందామని చూస్తున్నాం ఇద్దరము. సో ఇక్కడ ఆటో ఇగ్నిషన్ మోడల్ అని చెప్పిండు, బాగుంది. సో 4 బర్నర్ అన్నమాట అది. సో ఇది వచ్చేసి 3 బర్నర్ అన్నమాట. 3 అయితే తీసుకోవద్దు సెంటిమెంట్ అని చెప్పి వి ఆప్టెడ్ 2 బర్నర్ అన్నమాట. సో ఇది, సో ఇదే దీని మోడల్లోనే మేము 2 తీసుకున్నాము. ఇది వచ్చేసి ఏంటంటే స్పెషాలిటీ, ఇట్లా లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట, పైనకి లిఫ్ట్. సో లిఫ్ట్ చేసి కింద మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇదే మోడల్లో 4 బర్నర్, ఇది బాగుంది. సో మాకు ఇంత పెద్దది ఎందుకు అని చెప్పి 2 బర్నర్ తీసుకున్నాము. సో ఇది వచ్చేసి 4 బర్నర్ ఇది. సో దీనికంటే అప్డేటెడ్ మోడల్ అన్నమాట మేము తీసుకుంది. సో ఇది చాలా ఓల్డ్ మోడల్ ఇది అనిపించింది కిందిది, అందుకే తీసుకోలేమేము. సో బేసిక్గా ఇది వచ్చేసి చాలా మోడల్స్ ఉండే మాకు. ఫస్ట్ అయితే చాలా కన్ఫ్యూజ్ అయినా ఏది తీసుకోవాలి అని చెప్పి. ఇట్ సైడ్ వచ్చి మెనీ వెరైటీస్ ఆఫ్ ప్యాన్స్ ఉన్నాయి, మళ్ళా అన్ని కడాయిలు ఉన్నాయి, మళ్ళా కడాయి పక్కకి హండీ సెట్. హండీ వచ్చేసి అది లాస్ట్ది 5-6 కేజీస్ అని చెప్పిండు, చాలా బాగుండే. నాన్ స్టిక్, దాని స్పెషాలిటీ వచ్చేసి నాన్ స్టిక్ అన్నాడు. మళ్ళీ అన్ని ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి, ఇవన్నీ నార్మల్ జర ఓల్డ్ మోడల్లే. మనకి దాని పక్కన వచ్చేసి న్యూ మోడల్ ప్రెషర్ కుక్కర్ అన్నాడు, ఇది హండీస్ హండి అనమాట, 5-6 కేజీ అని చెప్పిన కదా, అదే హండి. ఒకసారి తీసి చూసుకుందామని చూసిన, చాలా బాగుండే నాన్ స్టిక్ హండి, మనకి బిర్యానీకి మస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి అప్డేటెడ్ మోడల్ ప్రెషర్ కుక్కర్ అనమాట, యాంటీ లాకింగ్ సిస్టమ్ అని చెప్పిండు. ఆ బ్లూ కలర్ హ్యాండిల్ పైనకంటే లాక్ ఓపెన్ అవుతుంది, మళ్ళా కిందికంటే లాక్ పడిపోతుంది. సో 2 లీటర్, 5 లీటర్ చాలా ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి అన్నాడు ఈ యాంటీ లాకింగ్ సిస్టంలో. సో బెస్ట్, ఇది ప్రిఫర్ చేయాలనుకుంటే ఇది ప్రిఫర్ చేస్తాను నేను, బెస్ట్ చాయిస్ కుక్కర్ అని చెప్తా. సో ఇది వచ్చేసి కంప్లీట్ నాన్ స్టిక్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకేమున్నాయి స్టోర్లో అని చెప్పి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి చూస్తే ఇంకా చాలా ఐటమ్స్ కనిపించినాయి నాకు. సో మిక్సర్ గ్రైండర్ మోడల్స్ చాలా ఉన్నాయి. సో అట్లనే ఇంకొంచెం పక్కకు పోతే ఇండక్షన్ స్టవ్ కూడా కనిపించింది మాకు. సో మాకైతే అది అవసరం లేదు. సో సేమ్ మోడల్ రైస్ కుక్కర్ మా ఇంట్లో కూడా ఉంది. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా మనకి వాక్యూమ్ క్లీనర్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా జ్యూస్ మేకర్స్ కూడా ఉన్నాయి. సో ఫైనల్గా మేము తీసుకున్న గ్యాస్ స్టవ్ అయితే బిల్లింగ్ చేపిస్తున్నా, ఆడ చూడొచ్చు. అంకుల్ పక్కకు నేనే ఉన్నా, అండ్ ఆ అంకుల్తో కూడా చాలా మజా వచ్చింది స్టోర్లో. ఇక ఫైనల్గా మేము తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చి ఇక అన్బాక్సింగ్ చేస్తున్నా నేను. సో ఇక మొత్తం ప్రిపేర్ అవుతున్నా, ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలి అని చెప్పి స్టవ్ని. సో వారంటీ కార్డ్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం, 2 ఇయర్స్ వారంటీ ఇచ్చారు మాకు దీనికి. డోర్ స్టెప్ సర్వీస్ అని చెప్పిండు. సో ఇది వచ్చేసి గ్లాస్ ఐటమ్ కదా, కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా మెల్లగా తీసి పక్కకు పెట్టిన. చూడొచ్చు ఎంత మెల్లగా పెడుతున్నాను. ఇక ఫైనల్గా అయితే అన్బాక్సింగ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో మొత్తానికైతే కొత్త స్టవ్ తీసుకొని వచ్చినాం మేము. ఇక
సో ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పైప్ కనెక్షన్ ఇద్దాం గ్యాస్ది అని చెప్పి చూస్తున్నా. సో పైప్ కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత దాని ఫంక్షనాలిటీస్ ఎట్లున్నాయని చెప్పి చూస్తున్నా. సో బర్నర్ వచ్చేసి రబ్బర్ గ్రిప్తో ఉంది, అట్లా మనకు వేడిగా ఉన్నప్పుడు దాంతో లేపి కింద ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఇక స్టవ్ అయితే స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినాక నాకైతే మస్తు అనిపించింది, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.